ఇవన్నీ నేనే తెచ్చా, వ్యాపారం నేనే చేశా, పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. నేను వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా, లక్షల మందికి ఉద్యోగాలు. నువ్వు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కూడా పంపించారు జనం? ఎందుకు పంపించారు? ఎందుకు 23 స్థానాలు వచ్చాయి? ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యేలతో? కారణం జరిగినటువంటి లోపాలు, నువ్వు చేసినటువంటి విధానం, నీ పరిపాలన తీరు చూసి ప్రజలు నియాసించుకున్నారు, అసహించుకున్నారు, పనికిరావు అనుకున్నారు, తరివేశారు. దాన్ని నిన్ను ఎందుకు తరివేశారు అనేది మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పోని. నీ అంత నీతిమంతుడు, నిజాయితీమంతుడు అని ఉన్నాను అనుకునే దానికి నీ అంతటా నువ్వు అనుకోవాలి కానీ నీకు ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? నువ్వేమన్నా నీతివంతుడివా, నిజాయితీమంతుడివా? నీ బ్రతికెట్టానిది అనేటువంటిది చిత్తూరు బస్ స్టాండ్లో తెలియదా? చిత్తూరు రైల్వే స్టేషన్లో తెలియదా? తా తిరుపతి రైల్వే స్టేషన్లో తెలియదా? నీ బ్రతికెట్టానిది అనేది నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని మాట్లాడాలను. నువ్వు వీళ్ళు అట్టంటి వాళ్ళు, వీళ్ళు ఇట్టంటి వాళ్ళు, నీకన్నా దొంగ, నీకన్నా దగులుబాజీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నాడా? అదేవిధంగా మళ్ళీ చెప్పాడు, మొత్తం ఈ హబ్ చేస్తాం అనుకున్నా చేయలేకపోయా, అవకాశం వస్తే మళ్ళీ చేస్తా. అందుకే నేను చెప్పా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలను వదిలేసావు, పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశా, ఐటీని డెవలప్ చేశామన్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా? లేదే. మరలా రాష్ట్ర విభజన తర్వాత మొత్తం ఏ విధంగా అయితే నువ్వు ఆ రోజు ప్రవర్తించావో, అమరావతి అని చెప్పి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, అమరావతి రాజధానుల దగ్గర నుంచి అన్నింటిలో కుంభకోణాలకు పాల్పడి అమరావతి 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 అని అమరావతి జపం చేస్తా, ఏ విధంగా అమరావతిని అడ్డుపెట్టుకొని దోచుకు తినాల బంగారు బాతలాగా అమరావతిని మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేశావు తప్ప, ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల గురించి, గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగుల గురించి, గ్రామంలో ఉండేటువంటి రైతుల గురించి, వ్యవసాయాన్ని గురించి ఎప్పుడైనా నీ జన్మలో నువ్వు ఆలోచించినటువంటి నేపథ్యం ఉందా? ఆలోచించినటువంటి సంఘటనలు ఉన్నాయా? కాబట్టి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో ఇప్పుడు ఏదైనా సరే రకరకాలైనటువంటి చెప్తున్నావు. నీ జీవితంలో ఒక్కటైనా స్వతహాగా ఇదిగో నేను ఇది ప్రజలకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? ఒక్క సంక్షేమ పథకం, నీ మార్క్ సంక్షేమ పథకం, చంద్రబాబు నాయుడు మార్క్ సంక్షేమ పథకం ఇదేని చెప్పడానికి ఏదన్నా ఉందా? ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడికి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా, నేను 20,000 ఇస్తా. అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, నేను కల్పిస్తా. నీ స్వతహాగా నీ తెలివితేటలు, నీ బుర్ర ఏ రోజైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా, ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు, ఎంత సమర్థవంతంగా వాటిని అమలు చేశాడు, నీ హయాంలో నువ్వు ఎన్ని చెప్పావు, నువ్వు ఎన్ని అమలు చేసావు అనేటువంటి దాని మీద చర్చకు వస్తావంటే దాని గురించి మాట్లాడు. నేను బ్రహ్మాండంగా చేసా, బ్రహ్మాండంగా చేసా, బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు, ఎందుకు నిన్ను తరిమి కొట్టారు అనేటువంటి దానికి సమాధానం చెప్పలేవు. కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏమి చేసావో చెప్పుకో, ఏమి చేయాలనుకున్నావో చెప్పుకో, వీటిని పక్కన పెట్టి ఏమి చేసావో చెప్పుకోలేనటువంటి అసమర్థుడివి, అవినీతిపరుడివి, ఏమి చేస్తావో స్పష్టత లేనటువంటి వాడివి. నువ్వు ఎంతసేపటికి నిద్రలేస్తే నువ్వు జనం కోసం పనిచేస్తానంటున్నావు, జనం కోసం ఎట్ట పని చేసావు? జనం కోసం పని చేయటం లేదు, నువ్వు కేవలం వర్గం కోసం పనిచేస్తున్నావు. జనం కోసం పనిచేసేటువంటి వాడు ఉంటే దాని తీరు వేరుగా ఉంటుంది. వర్గాలు ఉండాలా, ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటు వేయాలా? నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా, ఆదాయం కోసం పనిచేసావా? అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పనిచేయలేదే, ఏ రోజు ఆలోచన చేయలేదు.